వెల్కమ్ టు మైపాల్ రెడ్డిస్ జీకే హౌస్. తెలుగు రాష్ట్రాలలో జీకే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ పైన ఏకైక ప్లాట్ఫామ్. ఐ ఆమ్ శ్రీకాంత్ రెడ్డి. వెల్కమ్ టు ఇండియన్ హిస్టరీ క్లాసెస్. హిస్టరీ అందాం, ఇండియన్ హిస్టరీ. హిస్టరీ అనేటటువంటి పదము, హిస్టరీ అనేటటువంటి పదము ఆంగ్ల పదము. ఈ హిస్టరీ అనేటటువంటి ఆంగ్ల పదము హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అంటేనే అర్థము వెతకడము అని అర్థం. వెతకడము. హిస్టరీ అనేటటువంటి ఆంగ్ల పదము హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అంటేనే అర్థము వెతకడము అని అర్థం. అదే తెలుగులో అయితే హిస్టరీని చరిత్ర అని అంటాం. చరిత్ర అనేటటువంటి పదము చర్ అనే సంస్కృత పదము నుంచి వచ్చింది. చర్ అనేటటువంటి సంస్కృత పదము నుంచి వచ్చింది. చెర్ అంటేనే అర్థము నడవడిక అని అర్థం. ఏమని అర్థం? నడవడిక అని అర్థం. హిస్టరీ అనే పదం ఎట్లా వచ్చిందంటున్నాం? హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి. హిస్టోరియా అంటేనే అర్థమైందన్నాం వెతకడము. తెలుగులో అయితే చరిత్ర అంటాం. ఈ చరిత్ర అనేటటువంటి పదము చెర్ అనేటటువంటి సంస్కృత పదము నుంచి వచ్చింది. చెర్ర అంటేనే అర్థమైంది నడవడిక అని అర్థం. ఈ చరిత్ర పైన చరిత్రకారుల యొక్క ప్రముఖుల యొక్క వ్యాఖ్యానాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. చరిత్ర పైన చరిత్రకారుల యొక్క వ్యాఖ్యానాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఉన్న అబద్ధాలన్నింటిలో ఏ అబద్ధమో చాలా వరకు వాస్తవంగా కనిపిస్తుందో దానిని అన్వేషించడమే చరిత్ర అన్నాడు ప్రముఖ చరిత్రకారుడు అయిన రూసో. ఉన్న అబద్ధాలన్నింటిలో ఏ అబద్ధము చాలా వరకు వాస్తవంగా కనిపిస్తుందో దాన్ని అన్వేషించడమే చరిత్ర అన్నాడు ఎవరైనా? రూసో. ఇంతవరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాలే అని పేర్కొన్నది కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ గతానికి వర్తమానానికి మధ్య జరిగే నిర్విర్యామ భాషణమే చరిత్ర అన్నది ఈహెచ్ కార్. మార్పు లేని ఏకరూపమైన గతాన్ని తెలిపే వృత్తాంతమే చరిత్ర అని పేర్కొన్నది అరిస్టాటిల్. మార్పు లేని ఏకరూపమైన గతాన్ని తెలిపేటటువంటి వృత్తాంతమే చరిత్ర అన్నది అరిస్టాటిల్. భూమి మీద ఆవిర్భవించినటువంటి జీవరాశుల యొక్క వరుస క్రమం ఏందో చూద్దాం. ఫస్ట్ ప్లాజిలేటా. ప్లాజిలేటా అంటే లార్వా. నెక్స్ట్ వృక్షాలు, జంతువులు అండ్ మానవులు. భూమి మీద ఆవిర్భవించినటువంటి జీవరాశుల యొక్క వరుస క్రమము అని అంటున్నాం. ఫస్ట్ ఏంది? ప్లాజిలేటా, వృక్షాలు, జంతువులు అండ్ మానవులు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మానవుడు ఎక్కడ జన్మించాడు అనంటే దక్షిణాఫ్రికాలో. ప్రపంచంలో మొదటిసారిగా మానవుడు ఎక్కడ జన్మించాడు అని అంటున్నాం? దక్షిణాఫ్రికాలో. అదే భారతదేశంలో అయితే మొదటి మానవుడు కాశ్మీర్లోని శివాలిక్ కొండ ప్రాంతమైన ములిషియా భాగ్ వద్ద జన్మించిండు అని అంట. ప్రపంచంలో అయితే ఎక్కడ? దక్షిణాఫ్రికా. భారతదేశంలో అయితే కాశ్మీర్లోని శివాలిక్ కొండ ప్రాంత భాగమైన ములిషియా భాగ్. ఇంగ్లీష్ మీడియం టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కొరకైతే మీరు మైపాల్ రెడ్డి జీకే హౌస్ ఈఎం
మైపాల్ రెడ్డి జీకే హౌస్ ఈఎంను క్లిక్ చేయండి. తెలుగు మీడియం టెలిగ్రామ్ యాప్ కొరకైతే గ్రూప్ లింక్ కొరకైతే మైపాల్ రెడ్డి జీకే హౌస్ టీఎం, ఇంగ్లీష్ మీడియం అయితే మైపాల్ రెడ్డి జీకే హౌస్ ఈఎం, తెలుగు మీడియం అయితే మైపాల్ రెడ్డి జీకే హౌస్ టీఎం. వివిధ దేశాలలో జన్మించినటువంటి మొట్టమొదటి మానవుడు ఎవరనేది చూద్దాం. జర్మనీ ప్రాంతం వద్ద నియండర్తరల్ నరుడు ఫ్రాన్స్ ప్రాంతం వద్ద క్రోమాగ్నన్ మానవుడు, చైనా ప్రాంతం వద్ద పేకింగ్ మానవుడు, ఇండోనేషియా వద్ద పితికానియో కంతరపస్, ఇండియా అయితే రామా పితకస్ అని అంటాం. జర్మనీ వద్ద ఎవరంటున్నాం? నియనత్తరల్ నరుడు, ఫ్రాన్స్లో క్రోమాగ్నన్ మానవుడు, చైనా అయితే పేకింగ్ మానవుడు, ఇండోనేషియా పితికానియో కంతరపస్, ఇండియా అయితే రామా పితికస్. చరిత్రలో మనం ఫస్ట్ ముఖ్యమైనటువంటి పదాల యొక్క అర్థాలు కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే దీని నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది ఎస్ఐ కానిస్టేబుల్లో. ఫస్ట్ ఆర్కియాలజీ అని అంటాం. ఆర్కియాలజీ అని అంటే పురాతత్వ శాస్త్ర అధ్యయనాన్ని ఆర్కియాలజీ అని అంటాం. పురాతత్వ శాస్త్ర అధ్యయనాన్ని ఆర్కియాలజీ అని అంటాం. అది భారత ఆర్కియాలజీ పితామహుడు అని పిలువబడింది అలెగ్జాండర్ కన్నింగ్హామ్. భారత ఆర్కియాలజీ పితామహుడు అని అంటాం అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ని. ఫిలాలజీ అంటే అర్థము భాషా అధ్యయన శాస్త్రాన్ని ఫిలాలజీ అని అంటాం. ఎపిగ్రఫీ అనంటే శాసనాల అధ్యయనమును ఎపిగ్రఫీ అని అంటాం. లెక్సికోగ్రఫీ అనంటే డిక్షనరీల అధ్యయనాన్ని లెక్సికోగ్రఫీ అనాలి. పాలియోగ్రఫీ అనంటే ప్రాచీన కాలం నాటి రాతలను లేదా పత్రాలను మరియు రాతలను అధ్యయనం చేస్తే దాన్ని పాలియోగ్రఫీ అని అంటాం. న్యూమిస్మాటిక్స్ అంటే నాణ్యాలను అధ్యయనం చేసేదాన్ని న్యూమిస్మాటిక్స్ అని అంటాం. ఎండాలజీ అంటే భారతదేశ చరిత్ర మరియు సంస్కృతుల సమ్మేళనాన్ని ఎండాలజీ అని అంటాం. భారతదేశ చరిత్ర మరియు సంస్కృతుల యొక్క సమ్మేళనాన్ని ఎండాలజీ అని అంటాం. అదే భారత ఎండాలజీ పితామహుడు, అని పిలువబడింది సర్ విలియం జోన్స్. భారత ఎండాలజీ పితామహుడు అని అంటాం. కైఫియత్ అంటే స్థానిక రాజవంశాల వారి చరిత్రలను కైఫియత్ అని పిలుస్తాం. ప్రోటోహిస్టారిక్ యుగము అంటే లిపి ఉండి మనం చదవడానికి వీలు కాని యుగాన్ని ప్రోటోహిస్టారిక్ యుగము అనంటాం. బ్రాహ్మీ లిపి అనంటే ఎడమ నుంచి కుడికి రాసే లిపినే బ్రాహ్మీ లిపి అనంటాం. ఎడమ నుంచి కుడికి రాస్తే దాన్ని బ్రాహ్మీ లిపి అనంటాం. కరోస్టి లిపి అనంటే కుడి నుండి ఎడమకు రాస్తే దాన్ని కరోస్టి లిపి అనాలి.
ఈ క్వశ్చన్ అడిగిండు ఏపీఎస్ఐలో కుడి నుంచి ఎడమకు రాసే లిపిని ఏమంటారు అని. ఏమనాలి? కరోస్టి లిపి అని అంటాం. క్రోనాలజీ, క్రోనాలజీ అంటే చారిత్రక వరుస క్రమాల అధ్యయనాన్నే క్రోనాలజీ అని అంటాం. చారిత్రక వరుస క్రమాల అధ్యయనాన్నే ఏమంటాం? క్రోనాలజీ అని అంటాం. మన భారతదేశ చరిత్రని చరిత్రకారులు మూడు భాగాలుగా విభజించడం జరిగింది. భారతదేశ చరిత్రని చరిత్రకారులు ఎన్ని భాగాలు విభజించారట? మూడు. మీరు గమనిస్తే సిలబస్ లింక్ పైన మార్కు రావడం జరుగుతుంది, ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ అండ్ గ్రూప్ టూలో కూడా. భారతదేశ చరిత్రని చరిత్రకారులు ఎన్ని భాగాలుగా విభజించారు అట? మూడు. అవే ప్రాచీన యుగము, ప్రాచీన యుగము, మధ్యయుగము, మధ్యయుగము, నెక్స్ట్ ఆధునిక యుగము అనట. ఆధునిక యుగము, ప్రాచీన యుగము, మధ్యయుగము, ఆధునిక యుగము అనటం. ఫస్ట్ సిలబస్ లింక్ చూద్దాం ఎట్లా వస్తుందని. మనకు ప్రాచీన యుగం చూద్దాం ఫస్ట్. ప్రాచీన యుగంలో ఫస్ట్ మనకి సింధు నాగరికత దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సింధు నాగరికత ఇక్కడ ఏం చదవాలి అనేది తెలవాలి మనకి. సింధు నాగరికత అని అంటున్నాం. అసలు భారతదేశంలో మొదటిసారిగా ఒక నాగరికత వెలసింది అని తెలియచేసిన వాళ్ళు ఎవరు? భారతదేశంలో ఒక నాగరికత వెలసింది అని తెలియచేసినటువంటి వాళ్ళు ఎవరు? నెక్స్ట్ పోతే దీని యొక్క సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి? ఓల్డ్ డేటా ప్రకారం ఏంది, యాజ్ పర్ న్యూ డేటా ప్రకారం అయితే ఏంది? దీని యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, దీని యొక్క విస్తీర్ణం ఎంత ఉన్నది? నెక్స్ట్ పోతే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంది, ఆర్థిక పరిస్థితులు ఏంది, మత పరిస్థితులు ఏంటి? నెక్స్ట్ వీళ్ళ యొక్క పరిపాలన ఎట్లా ఉన్నది, వీళ్ళ యొక్క పతనానికి గల కారణాలు ఏంది, వీళ్ళ పతనం పైన చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి? నెక్స్ట్ పోతే ఏ ఏ ప్రదేశాల వద్ద ఏమేమి వస్తువులు బయటపడ్డాయి, త్రవ్వించిన వాళ్ళు ఎవరు, ప్రస్తుతం ఆ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ నది ఒడ్డున ఉన్నాయి అని చెప్పేసి చూసుకోవాలి. చూసుకున్నాక వీళ్ళ పతనం చూసేటప్పుడే మనకు నెక్స్ట్ ఎంటర్ అయ్యే వాళ్ళు వాళ్ళే ఆర్యులు అని అంటారు. వీళ్ళు పతనం అయితే వచ్చే వాళ్ళే ఆర్యులు లేదా వేదకాలము, ఆర్యులు లేదా వేదకాలము అని అంటారు. మనకు ఆర్యుల కాలంలోనే వేదాలు రచించబడ్డాయి కాబట్టి ఆర్యుల కాలాన్ని వేద కాలంగా చెప్తాం. ఆర్యుల కాలంలోనే మనకు ఏమి రచించబడ్డాయట? వేదాలు రచించబడ్డాయి కాబట్టి ఆర్యుల యొక్క కాలాన్ని వేద కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ వేద కాలాన్ని సపరేట్గా చూస్తాం, రెండు భాగాలుగా విభజించి చూస్తాం వేద కాలాన్ని. అదే శృతి సాహిత్యము అండ్ స్మృతి సాహిత్యము. శృతి సాహిత్యము, శృతి సాహిత్యము, నెక్స్ట్ స్మృతి సాహిత్యము అనట. ప్రీవియస్లో ఏమని అడిగాడు అంటే ఈ క్రింది వాటిలో శృతి సాహిత్యము కాని దానిని గుర్తించండి అని అడగడం జరిగింది. ఈ వేద కాలం నుంచి మొన్న కూడా రెండు మార్కులు వచ్చినాయి ఎస్ఐ ఎగ్జామ్లో. ఏమని అడిగాడు అనంటే కూతురే దూరవ్యస్తకు మూలమని, కూతురే దూరవ్యస్తకు మూలమని, కుటుంబాన్ని రక్షించేవాడు కుమారుడు అని ఎక్కడ పేర్కొన్నారు అని చెప్పేసి అడగడం జరిగింది ఒక క్వశ్చన్. సెకండ్ది ఏమని అడిగాడంటే
తమిళ బైబిల్గా ప్రసిద్ధి చెందింది ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడనే వేద కాలంలో మనకు శృతి సాహిత్యంలో నాలుగు వస్తాయి, అవే వేదాలు, ఉపనిషత్తులు, ఉపనిషత్తులు, నెక్స్ట్ బ్రాహ్మణాలు, బ్రాహ్మణాలు అండ్ అరణ్యకాలు. అరణ్యకాలు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు అని అంటారు, రైట్? ఈ నాలుగు తప్ప వేరేవి కనిపిస్తే వాటిని స్మృతి సాహిత్యంగా చెప్తాం. ఏ సాహిత్యంగా? స్మృతి సాహిత్యంగా. ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్మృతి సాహిత్యంలో వేదాంగాలు, ఏమొస్తాయట వేదాంగాలు, నెక్స్ట్ పోతే పురాణాలు, ఇతిహాసాలు, వివాహాలు, ఆశ్రమాలు, షడర్శనములు, యుగాలు, నెక్స్ట్ ఉపవేదాలు, వాటన్నిటినీ స్మృతి సాహిత్యం దగ్గర చెప్పడం జరుగుతుంది, రైట్? ఈ ఆర్యుల దగ్గర వీరి యొక్క జన్మస్థలం పైన మనకు చరిత్రకారుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎప్పుడైనా చరిత్రలో కాంట్రవర్సీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సిద్ధాంతాల నుంచి కూడా గ్రూప్స్లలో ఒక మార్క్ వస్తుంటుంది, రైట్? ఆ జన్మస్థలానికి సంబంధించిన సిద్ధాంతాలను చూశాకే ఆర్యుల యొక్క కాలక్రమంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆర్యుల కాలాన్ని రెండు భాగాలుగా విభజించి చూస్తాం. అదే తొలి వేద కాలము ఒకటి. తొలి వేద కాలము అనంటేనే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు. మలివేద కాలము అంటే క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు. ఆర్యుల యొక్క కాలక్రమంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆర్యుల కాలాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తాము అని అంటున్నాం? రెండు. అదే తొలివేద కాలము, మలివేద కాలము అని అంటున్నాం. తొలివేద కాలమే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు, మలివేద కాలం వచ్చేసి 1000 నుంచి 600 వరకు అని అంటున్నాం. ఆర్యుల దగ్గర ఈ మలివేద కాలంలోనే మనకి చతుర్వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది. వర్ణము అంటే అర్థము రంగు అని అర్థం. వర్ణము అంటే అర్థమైంది అక్కడ రంగు అని అర్థం. ఈ చతుర్వర్ణ వ్యవస్థ గురించి మనకి ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తలో పేర్కొనడం జరిగింది. ఏ సూక్తలో? పురుష సూక్త. చతుర్వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తలో పేర్కొనడం జరిగింది. ఏమని పేర్కొన్నారు అనంటే బ్రాహ్మణుడు బ్రహ్మనోటి నుండి క్షత్రియుడు వచ్చేసి బ్రహ్మ భుజాల నుండి, వైశ్యులు వచ్చేసి బ్రహ్మ తొడల నుండి, శూద్రులు వచ్చేసి బ్రహ్మ పాదాల నుండి ఆవిర్భవించారు అని పేర్కొన్నారు. బ్రాహ్మణుడు ఎక్కడి నుంచట? బ్రహ్మ నోటి నుండి, క్షత్రియుడు బ్రహ్మ భుజాల నుండి, వైశ్యులు వచ్చేసి బ్రహ్మ తొడల నుండి, శూద్రులు వచ్చేసి బ్రహ్మ పాదాల నుండి ఆవిర్భవించారు అని పేర్కొనడం జరిగింది. ఎప్పుడైతే మనకు చతుర్వర్ణ వ్యవస్థ ఆవిర్భవించిందో అగ్రకులమైండు ఎవరైనా బ్రాహ్మణుడు, వెంటనే మనకి అంటరానితనం, యజ్ఞయాగాదులు, కర్మకాండలు అనేటటువంటివి ప్రారంభమైనవి. అంటరానితనం, యజ్ఞయాగాదులు, కర్మకాండలు అనేవి ప్రారంభం కావడం జరిగింది. వీటిని రూపుమాపడానికే మనకు 6వ శతాబ్దంలో 62 మతాలు ఆవిర్భవించినాయి. ఎన్ని? 62.
62 మతాలు ఆవిర్భవిస్తే ప్రారంభంలోనే 60 మతాలు అంతమైపోయి బాగా ప్రసిద్ధిలోకి వచ్చినై రెండు అవే బౌద్ధ మతము జైన మతము అని చెప్పాలి. బౌద్ధ మతము ఒకటి, జైన మతము ఒకటి. మీరు గ్రూప్స్ సిలబస్ లో చూస్తే మనకు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాలు అని ఉంటుంది. ఆ లింకుని ఇట్లా తెచ్చుకోవాలి. 6వ శతాబ్దంలో 62 మతాలు ఆవిర్భవిస్తే ప్రారంభంలోనే ఎన్ని మతాలు అంతమైనట, 60 మతాలు అంతమైపోయి బాగా ప్రసిద్ధిలోకి వచ్చినాయి. ఎన్ని మతాలు? రెండు. అవే బౌద్ధ మతము ఒకటి, జైన మతము ఒకటి. అంటే నెక్స్ట్ టాపికే మనకు థర్డ్ టాపికే ఏమొస్తుందిగా, బౌద్ధ మరియు జైన మతాలు. బౌద్ధ మరియు జైన మతాలు అని చెప్పాలి. బౌద్ధ మరియు జైన మతాలు. అసలు బుద్ధుడి గురించి ప్రస్తావించిన వ్యక్తి ఎవరు? మనకి గౌతమ బుద్ధుడి యొక్క జీవిత వృత్తాంతం అంతటిని తెలియచేసేవి ఏమున్నాయి? బుద్ధుని ఎవరు ఏమని పేర్కొన్నారు అని చెప్పేసి చూశాక ఈయన యొక్క జీవిత చరిత్ర గురించి చూసాం. చూశాక ఇతను మరణించాకనే ఎన్ని బౌద్ధ సంగీతులు జరిగినాయి, ఎక్కడెక్కడ జరిగినాయి అని చెప్పేసి చూడాలి. ఎవరి అధ్యక్షతన జరిగినాయి, అప్పటి రాజు ఎవరు అని చెప్పేసి చూస్తాం. చూసుకున్న తర్వాత బుద్ధ చరిత్ర దాని యొక్క దశలు అని చెప్పేసి 7 దశలుగా విభజించి చూస్తాం. ఇక్కడ కూడా జైన మతం గురించి మనకు పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఏది జైన మతం గురించి తెలియచేస్తున్నది ఏది అని చూశాక జైన మతంలో ఉన్నటువంటి తీర్థంకరుల గురించి, నెక్స్ట్ పోతే ఈ జైన మతంలో జరిగిన సంగీతుల గురించి చూస్తాం. మనకి ఆర్యుల దగ్గరనే మలివేద కాలంలో ఇనుమును కనుగొన్నారు. ఏమి కనుగొన్నారట? ఇనుమును కనుగొనడంతో మనకి రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు జరిగినాయి. దేని కొరకు? రాజ్య విస్తరణ. చరిత్రలో మనకి రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు జరిగితే వాటిని మహాసంగ్రామాలు అనాలి. ఏమంటాం? మహాసంగ్రామాలు అని అంటాం. చరిత్రలో రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు జరిగితే వాటిని మహాసంగ్రామాలు అని అంటాం. ఆ కారణం చేతనే మనకి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 16 మహాజానపదాలు ఆవిర్భవించినాయి. 16 మహాజానపదాలు ఆవిర్భవించడం జరిగింది. వాటిని షోడాస మహాజానపదాలు అని అంటాం. ఏమనాలి? షోడాస మహాజానపదాలు అని అంటాం. మరి 16 మహాజానపదాలు ఆవిర్భవిస్తే అందులో మగధ ఒకటే బాగా విజృంభించింది. ఏది ఒకటి? మగధ. ప్రస్తుతము బీహార్ రాష్ట్రంలో ఉంది. మరి మగధ ఒకటే ఎందుకు బాగా విజృంభించింది అనేది చూస్తాం. ఎందుకు అంటే మగధ దగ్గర ఐరన్ నిల్వలు బాగా ఉన్నాయి. ఏ నిల్వలు? ఐరన్ నిల్వలు. అంటే మనకు నెక్స్ట్ వచ్చే చాప్టర్ ఏందదిగా, మగధ సామ్రాజ్యము అని చెప్పాలి. మగధ సామ్రాజ్యము. ఐరన్ నిల్వలు కనుగొనడానికంటే ముందు మగధ దగ్గర ఉన్నటువంటి వంశమే బృహద్రథ వంశము. ఐరన్ నిల్వలు కనుగొనడానికంటే ముందు మగధ దగ్గర ఉన్నటువంటి మొదటి వంశమే బృహద్రథ వంశము అని అంటున్నాం. ఐరన్ నిల్వలు కనుగొన్నాక మగధ దగ్గర వ్యవస్థీకృతంగా ఏర్పడినటువంటి వంశాలే హరియంక వంశము, శిశునాగ వంశము, నంద వంశము, మౌర్యులు,
అండ్ శుంగమ వంశము ఫైనల్గా కణ్వ వంశము అనాలి, హర్యంక వంశము, శిశునాగ వంశము, నంద వంశము, మౌర్యులు, శుంగమ వంశము, కణ్వ వంశము అని అంటారు. హర్యంక వంశానికి ఆ పేరు ఎట్లా వచ్చింది, శిశునాగ వంశానికి ఆ పేరు ఎట్లా వచ్చింది, నంద వంశానికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది, మౌర్యులకు అట్లా పేరు ఏ విధంగా వచ్చింది, శుంగమ వంశానికి ఎట్లా వచ్చింది, కణ్వ వంశానికి అనేది చూస్తాం. ఇక్కడనే మనకి హర్యంక వంశం దగ్గర నుంచే ప్రాచీన వైద్యులు కూడా ప్రారంభమవుతారు. మనకు చరిత్రలోనే అతి ప్రాచీన వైద్యుడిగా ప్రసిద్ధి చెందినవాడే జీవికుడు. ఎవరైనా జీవికుడు అని అంటాం. ఆయన గురించి హర్యంక వంశం దగ్గర తెలుస్తుంది. హర్యంక వంశాన్నే ఇంకా పితృహంతకుల వంశము అని కూడా అంటాం. ఏ వంశము, పితృహంతకుల వంశము అని కూడా అంటాం. హర్యంకుడి పేరు మీదగా వచ్చింది. శిశునాగుడు స్థాపించాడు కాబట్టి శిశునాగ వంశము, మహాపద్మానందుడు స్థాపించాడు కాబట్టి నందవంశము, మురా అనే స్త్రీ పేరు మీదగా వస్తుంది మౌర్య వంశానికి ఆ పేరు. బ్యాంకింగ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇక్కడనే మనకు మౌర్య వంశం దగ్గర నుంచే ప్రాచీన తెలంగాణ చరిత్ర కానీ లేదా ఆంధ్రుల చరిత్ర కానీ ప్రారంభమవుతుంది. ఎందుకు అనంటే మౌర్యులకు సామంతులుగా ఉన్నారు మన శాతవాహనులు అని అంటాం. ఎవరు వాళ్ళు, శాతవాహనులు. మౌర్యుల పతనానంతరం వచ్చిన వాళ్ళే శుంగులు, శుంగమ వంశం. పుష్యామిత్ర సింగుడు స్థాపించిండు. అనంతరం వచ్చిందే కణ్వ వంశము, వాసుదేవ కణ్వ స్థాపించడం జరిగింది. ఈ శుంగమ వంశం దగ్గర నుంచి మౌర్య అనంతర యుగంగా చెప్తాం. ఏ యుగంగా, మౌర్య అనంతర యుగంగా చెప్పడం జరుగుతుంది. ప్రీవియస్లో ఏమని అడిగాడు అంటే మగధ సామ్రాజ్యాన్ని మౌర్యుల అనంతరము పాలించినటువంటి వంశము ఏది అని. ఏ వంశము, శుంగులు. శుంగమ వంశం పాలించడం జరిగింది. ఈ మగధ సామ్రాజ్యం అనంతరమే ఇండో గ్రీకులు చాలా ఇంపార్టెంట్ ఈ ఫిఫ్త్ టాపిక్. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లలో మీరు చూస్తే ఎప్పుడు చూసినా 2 మార్కులు కనిపిస్తాయి. ఇండో గ్రీకులు, షకులు, కుషానులు, నెక్స్ట్ కారవేలుడు, నెక్స్ట్ పార్థియన్లు, నెక్స్ట్ చోళ, పాండ్య, చేర వంశాలు. వీటిని, ఈ మూడింటిని సంగమ వంశాలు అని అంటారు. సంగమ వంశాలు అని అంటే అనంతరమే సంగమ పరిషత్తులు. మొన్న ఇండో గ్రీకుల దగ్గర నుంచి ఈ చోళ, పాండ్య, చేర వంశాల దగ్గర నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. ఏమని అడిగాడు అంటే భారతదేశ చరిత్రలో బంగారు నాణాలను ప్రవేశపెట్టిన వారు ఇండో గ్రీకులు. కరెక్టేనా అని. భారతదేశ చరిత్రలో బంగారు నాణాలను ఆచరణలోకి తీసుకొచ్చిన వాళ్ళు, కానీ ప్రవేశపెట్టిన వాళ్ళు అయితే మనకు ఆర్యుల దగ్గర నుంచే వస్తాయి కాయిన్స్. నెక్స్ట్ గాంధార శిల్పకళను ప్రవేశపెట్టిన వాళ్ళు ఇండో గ్రీక్సేనా అని అడిగిండు. అది కరెక్టే. అక్కడ ఇక్కడనేమో తమిళ బైబిల్ గురించి అడగడం జరిగింది. ఇక్కడ ఇండో గ్రీకుల దగ్గర చూస్తామో ఇండో గ్రీకుల యొక్క రాజధాని ఏంది, స్థాపకుడు ఎవరు, గొప్పవాడు ఎవరు, వారి యొక్క గొప్పతనాలు ఏమున్నాయి అనేది చూసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ షకుల దగ్గర కూడా అదే విధంగా చూస్తాం, కుషానుల దగ్గర కూడా, కారవేలుడు దగ్గర కూడా, పార్థియన్ల దగ్గర కూడా,
నెక్స్ట్ చోళ పాండ్య చేర వంశాల దగ్గర కూడా అదే విధంగా చూడడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ వీళ్ళ అనంతరమే రావాలి మనకి, గుప్తులు. గుప్తులు గుప్తులు అని అంటున్నాం. మొన్న కూడా ప్రీవియస్లోకి వచ్చి అడిగిండు, ఏమని అడిగిండు అంటే గుప్త రాజుల యొక్క భార్యల పేర్లు ఇచ్చి ఇందులో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి అని అన్నాడు. గుప్త రాజుల పేర్లు ఇచ్చి ఇందులో తప్పుగా జతపరచబడిన దాన్ని గుర్తించండి అని అన్నాడు. ఏపీలనైతే ఏమన్నాడు అంటే ఈ క్రింది వాటిలో కాళిదాసు యొక్క నాటకం కాని దానిని గుర్తించండి అని చెప్పేసి అడగడం జరిగింది. మళ్ళీ ఏమని అడిగాడు అంటే రాయబారులను ఇచ్చి వారిని సరైన క్రమంలో అమర్చండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడనే గుప్తుల దగ్గర గుప్తుల యొక్క రాజధానులు ఏంది, వీరి యొక్క సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏంది, రాజకీయ చరిత్ర ఏంది, పరిపాలనా విధానం ఎట్లా ఉన్నది అని చెప్పేసి చూసుకోవాలి. దీనితో పాటుగా గుప్తుల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి కూడా చూస్తాం. అనంతరమే, గుప్తుల అనంతరమే రావాలి మనకు హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు అని అంటాం. ఈ హర్షవర్ధనుడు ఏ విధంగా పాలకుడు అయ్యాడు, హర్షవర్ధనుడు ఏ విధంగా పాలకుడు అయ్యాడు, హర్షవర్ధనుడికి ఉన్నటువంటి బిరుదులేంది, హర్షవర్ధనుడికి ఉన్నటువంటి బిరుదులేంది, ఆయన రచించినటువంటి పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా, ఆయన వేయించిన శాసనాలు ఏంది, ఈయన ఆస్థానానికి ఎవరు వచ్చారు, వాళ్ళు రచించినటువంటి పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా, హర్షవర్ధనుడి యొక్క గొప్పతనాలు ఏమున్నాయనే చూసుకోవాలి. మనకు హర్షవర్ధనుడి కాలంలోనే ఇస్లాం మతం అనేది ఆవిర్భవించడం జరిగింది. అటువంటి ఇస్లాం మతాన్ని స్థాపించినటువంటి మహమ్మద్ ప్రవక్త హర్షవర్ధనుడికి సమకాలికుడు అని అంటారు. ఇస్లాం మతాన్ని స్థాపించినటువంటి మహమ్మద్ ప్రవక్త ఎవరికి సమకాలికుడు అట, హర్షవర్ధనుడికి అని చెప్పాలి. హర్షవర్ధనుడి అనంతరమే రాజపుత్ర యుగము అని చూస్తాం. ఏ యుగం, రాజపుత్ర యుగము. ఈ రాజపుత్ర యుగం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ రాజపుత్ర యుగం కూడా మనకేంటంటే క్రీస్తు శకం 750 నుంచి 1200 మధ్య కాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన వాళ్ళే రాజపుత్రులు అని చెప్తాం. క్రీస్తు శకం 750 నుంచి 1200 మధ్య కాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించినటువంటి వాళ్ళే రాజపుత్రులు అని చెప్పాలి. ఈ రాజపుత్రులు రెండు రకాలుగా ఉన్నారు. అగ్నికుల రాజపుత్రులు విదేశీయులు ఎవరు, స్వదేశీయులు ఎవరు అని చెప్పేసి చూసుకోవాలి ఇక్కడ. మరి వీళ్ళు ఉత్తర భారతదేశాన్ని పాలిస్తే ఇదే సమయంలో మరి దక్షిణ భారతదేశ పరిస్థితి ఎట్లా ఉంది, మన దక్షిణ భారతదేశం యొక్క పరిస్థితి ఏంది అనేది చూస్తాం. అదే తూర్పు వైపు ఎట్లా ఉన్నది, పశ్చిమ వైపు ఎవరు ఉన్నారు, తూర్పు ప్రాంతం వైపు ఏంది, పశ్చిమ ప్రాంతం వైపు ఎట్లా ఉన్నది పరిస్థితి అనేది చూడాలి. తూర్పు ప్రాంతం వైపు ఉన్న వాళ్ళే పల్లవులు అండ్ చోళులు. పల్లవులు చోళులు. పశ్చిమ ప్రాంతం వైపు ఉన్న వాళ్ళే బాదామి చాళుక్యులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు అండ్ రాష్ట్రకూటులు అని అంటారు. రాష్ట్రకూటులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు అండ్ రాష్ట్రకూటులు. ఈ పల్లవుల దగ్గర మంచిగా చదివితే, పల్లవుల దగ్గర మంచిగా గమనిస్తే మనకి తెలంగాణ చరిత్రలో తూర్పు చాళుక్యులు లేదా వెంగి చాళుక్యులు ఎట్లా వచ్చారు అనేది తెలుస్తుంది. తూర్పు చాళుక్యులు లేదా వెంగి చాళుక్యులు ఎట్లా వచ్చారు అనేది తెలుస్తుంది. ఈ కళ్యాణి చాళుక్యులు అండ్ రాష్ట్రకూటులని సరిగా గమనిస్తే కాకతీయుల గురించి కొద్దిగా తెలుస్తుంది. ఎందుకంటే కాకతీయులు సామంతులుగా ఉన్నారు వీళ్ళకి కళ్యాణి చాళుక్యులు అండ్ రాష్ట్రకూటులకి అని చెప్పాలి. ఇది మనకి ప్రాచీన యుగం యొక్క సిలబస్.
ఏ యుగంది? ప్రాచీన యుగంది. నెక్స్ట్ మధ్య యుగము. మధ్యయుగం చూసేటప్పుడు మనం ఫస్ట్ ఇస్లాం మత ఆవిర్భావము అనాలి. ఇస్లాం మత ఆవిర్భావము, మనకు ఇస్లాం మతం ఎట్లా ఆవిర్భవించింది అనేది చూసాం. ఇస్లాం మత స్థాపకుడే మహమ్మద్ ప్రవక్త అని, ఆ మహమ్మద్ ప్రవక్త ఎక్కడ జన్మించాడు అని, 622 సెప్టెంబర్ 24 ఏమి జరిగింది అని, దివ్యావిష్కరణ అంటే ఏంది అని చెప్పేసి మొత్తం ఇక్కడ చూస్తాం. హిజ్రా శకం గురించి గట్లా తెలుస్తుంది ఇక్కడ మనకి. ఈ ఇస్లాం మతం ఆవిర్భవించాక ఈ ఇస్లాం మతం అనేది భారతదేశంలోకి ఎట్లా వచ్చింది అనేది చూసుకోవాలి. అదే ఇస్లాం మత రాకారటం. ఇస్లాం అంటేనే అర్థము దైవానికి దాసోహము అనే అర్థం. ఇస్లాం అంటే అర్థమైంది దైవానికి దాసోహము అనే అర్థం. ఈ ఇస్లాం మత రాకని మనం రెండు భాగాలుగా చూస్తాం. అదే అరబ్స్ ఒకటి, తురక్స్. అరబ్స్ అండ్ తురక్స్. అరబ్స్ అంటేనే మనకి పర్షియా ప్రాంతానికి చెందిన వాళ్ళు, పర్షియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. తురక్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అరబ్స్లలో వచ్చేదే మనకి మహమ్మద్ బిన్ కాసేమ్. మహమ్మద్ బిన్ కాసేమ్ మనకి తురక్స్లలో వచ్చేదే మహమ్మద్ గజినీ అండ్ మహమ్మద్ గోరీ. మహమ్మద్ గజినీ, నెక్స్ట్ మహమ్మద్ గోరీ అని అంటే మహమ్మద్ గోరీ. మరి ఇస్లాం మతం ఆవిర్భవిస్తే ఈ ఇస్లాం మతం భారతదేశానికి ఎట్లా వచ్చింది అని చెప్పేసి మనకు ఫస్ట్ ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మహమ్మద్ బిన్ కాసిం దగ్గర తెలుస్తుంది. భారతదేశపు మొదటి ద్రోహి అని అంటే అంబీని చెప్తాం. మరి అదే మధ్యయుగపు భారతదేశపు మొదటి ద్రోహి అని ఎవరిని అంటాము అనంటే మోఖాని. ఎందుకు అనేది ఇక్కడ తెలుస్తుంది. అదే ఆధునిక భారతదేశ చరిత్ర యొక్క మొదటి ద్రోహి అనంటే అబ్దుల్ మజీద్ లేదా నాజిబ్ని చెప్తాం. ఎందుకనేది ఆధునిక యుగంలో తెలుస్తుంది. మరి మహమ్మద్ బిన్ కాసిం అయితే ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చారు. మరి తురక్స్లల్లా మహమ్మద్ గజినీ, మహమ్మద్ గోరీ అని అంటున్నాం. ఈ గజినీ గోరీ అనేటటువంటివి ప్రాంతాలు, గజినీ గోరీ అనేటటువంటివి ప్రాంతాలు అని చెప్తాం. ఎక్కడ ఉన్నాయంటే అవి ఆఫ్ఘనిస్తాన్లో ఉండడం జరిగింది. ఈ మహమ్మద్ గజినీ, గజినీ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి మహమ్మద్ గజినీ భారతదేశంపై దాడులకు చేయడానికి గల కారణం ఏంటంటే సైన్యాన్ని పెంచి పోషించడానికి డబ్బులు అవసరమైనవి. మనకి క్రీస్తు శకం 11వ శతాబ్దంలో బ్యాంకులు ఆవిర్భవించినాయా? లేదు. అప్పుడు పండిన పంటను అమ్మిన తర్వాత వచ్చిన సొమ్మును కాస్త దేవాలయాలలో దాసేవాళ్ళు వచ్చి కొల్లగొట్టుకొని వెళ్ళిపోయిండు. ఎవరైనా మహమ్మద్ గజినీ అనాలి. ఎవరైనా మహమ్మద్ గజినీ. మరి మహమ్మద్ గజినీతో పాటు భారతదేశానికి వచ్చిన విదేశీ చారిత్రకారుడు ఎవరు? ఆయన రచించిన పుస్తకాలు ఏంది? మహమ్మద్ గజినీ ఆస్థానంలో ఉన్న చరిత్రకారులు ఎవరు? వాళ్ళు రచించినటువంటి పుస్తకాలు ఏంది? మహమ్మద్ గజినీ మొత్తం భారతదేశంపై ఎన్నిసార్లు దాడులు చేసిండు? అందులో ముఖ్యమైనటువంటి దాడులు ఏమున్నాయనేది చూసుకోవాలి. ఈ గజినీ రాజ్య పతనానంతరం వచ్చిందే గోరీ రాజ్యం. ఏ రాజ్యం? గోరీ రాజ్యము అనటం. ఎక్కడ ఉంది అది? ఆఫ్ఘనిస్తాన్లో. ఎందుకు వచ్చాడు అంటే ఈ మహమ్మద్ గోరీ రాజ్య విస్తరణలో భాగంగా. ఈ మహమ్మద్ గోరీ వచ్చేటప్పుడే, భారతదేశానికి వచ్చేటప్పుడే జీలం నది దగ్గర దమ్యక్ ప్రాంతంలో కొక్కెర తెగవారి చేత విభేదాలు ఏర్పరచుకొని మరి భారతదేశానికి వచ్చిండు. ఈయనతో పాటు వచ్చిన అతని జనరల్సే కుతుబ్ ఉద్దీన్ ఐబక్.
కుతుబుద్దీన్ హైబర్గ్. నెక్స్ట్ బక్తియార్ కిల్జీ, బక్తియార్ కిల్జీ ఎవరి యొక్క జనరల్స్? వీళ్ళు మహమ్మద్ ఘోరీ యొక్క జనరల్స్. వీళ్ళిద్దరూ బానిస వంశానికి చెందిన వాళ్ళు. ఏ వంశానికి? బానిస వంశానికి చెందిన వాళ్ళు. ఈ మహమ్మద్ ఘోరీ కాలంలోనే ఇతను భారతదేశంపై ఫస్ట్ చేసిన దాడులు ఏందనేది అక్కడ చూస్తాం. చూశాక 1191లో మనకు జరిగింది మొదటి తరైన్ లేదా స్థానేశ్వర్ వన్ యుద్ధము. 1192లో జరిగింది రెండవ తరైన్ లేదా స్థానేశ్వర్ టూ యుద్ధము. 1193లో ఈ మహమ్మద్ ఘోరీ ఢిల్లీ ప్రాంతాన్ని ఆక్రమించిండు. మరి తరైన్ యుద్ధంలల్లా పృథ్వీరాజ్ చౌహాన్ పైకి దాడులకు ఎందుకు వెళ్ళాడు అనేది కూడా స్టోరీ తెలుస్తుంది అక్కడ మనకి. 1193లో ఢిల్లీని ఆక్రమించడం, 1194లో జరిగిన చాంద్వార్ యుద్ధంలో కనోజ్ను కూడా ఆక్రమించడం జరిగింది. ఆక్రమించాక 1206వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఢిల్లీకి, ఈ ఢిల్లీ ప్రాంతానికి తన యొక్క డిప్యూటీగా హైబక్ను నియమించిండు. ఈ ఢిల్లీ ప్రాంతానికి తన యొక్క డిప్యూటీగా ఎవరిని నియమించిండు అట? హైబక్ను నియమించడం జరిగింది. నియమించి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఈ జీలం నది దగ్గర, జీలం నది దగ్గర దమ్యక్ ప్రాంతం వద్ద కొక్కెర తెగవారి దాడిలో మరణిస్తాడు మహమ్మద్ ఘోరీ. జీలం నది దగ్గర దమ్యక్ ప్రాంతం వద్ద కొక్కెర తెగవారి దాడిలో మరణించిండు మహమ్మద్ ఘోరీ. ఈ మహమ్మద్ ఘోరీ మరణించిన విషయము ఢిల్లీలో ఉన్న హైబక్కి తెలుస్తుంది. వెంటనే హైబక్ ఢిల్లీ ప్రాంతం వద్ద స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అప్పటి నుండే మనకు ఢిల్లీ వద్ద బానిస వంశ పాలన ప్రారంభమైంది అని చెప్తాం. దాన్నే ఢిల్లీ సుల్తాన్లు అని అంటాం. నెక్స్ట్ టాపికే థర్డ్ వన్, ఢిల్లీ సుల్తాన్లు మధ్యయుగంలో. మూడవ టాపికే ఢిల్లీ సుల్తాన్లు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 3 మార్కులు వచ్చినాయి మొన్న. 1206 నుంచి 1526 వరకు ఉన్నారు. ఢిల్లీని పాలించిన వంశాలని వరుస క్రమంలో అమర్చండి అని అడిగిండు. ఢిల్లీని పాలించిన వంశాలని వరుస క్రమంలో అమర్చండి అని అదొక క్వశ్చన్ వచ్చింది. రచయితల పేర్లు ఇచ్చి, పుస్తకాలను ఇచ్చి వాటిని జతపరచండి అని చెప్పేసి అడగడం జరిగింది. మళ్ళీ ఏమన్నాడు అంటే 1326వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలకుడు అయ్యాక అతని పైన అతని యొక్క మేనల్లుడు అయిన బహుద్దీన్ గుర్షాస్ తిరుగుబాటు చేశాడు. అయితే ఆ తిరుగుబాటుని అణచివేయడంతో బహుద్దీన్ గుర్షాస్ పారిపోయి ఎవరి యొక్క సహాయాన్ని పొందాడు అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ పోతే ఏపీఎస్ఐలో 1000 స్తంభాల భవనం యొక్క నిర్మాత ఎవరు అని అడిగిండు. గుడి కాదు, గుడి అయితే రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడిని చెప్తాం. 1000 స్తంభాల భవనం యొక్క నిర్మాత ఎవరు అని అడగడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ, అజార్ సిథోన్ అని అంటాం అది. ఇప్పుడు ఢిల్లీని పాలించినటువంటి వంశాలే మనకు అవే బానిస వంశము. 1206 నుంచి 1290 వరకు ఉంది. నెక్స్ట్ ఖిల్జీ వంశము 1290 నుంచి 1320 వరకు. తుగ్లక్ వంశము 1320 నుంచి 1414 వరకు. నెక్స్ట్ సయ్యద్ వంశము 1414 నుంచి
1451 వరకు నెక్స్ట్ లోడి వంశము 1451 నుంచి 1451 నుంచి 1526 వరకు మనకు ఢిల్లీని పాలించినటువంటి వంశాలే ఐదు వంశాలు బానిస కిల్జీ తుగ్లక్ సయ్యద్ అండ్ లోడి వంశాలు అని అంటాం ఇక్కడనే మనకి ఈ తుగ్లక్ వంశం దగ్గర నుంచే రెండు సామ్రాజ్యాలు వస్తాయి అవి ఏంటి అంటే విజయనగర సామ్రాజ్యం రెండు మార్కులు వచ్చినాయి మొన్న కూడా దీని నుంచి విజయనగర సామ్రాజ్యం ఎట్లా వచ్చిందో చూద్దాం విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి 1646 నెక్స్ట్ బహుమని సామ్రాజ్యం బహుమని సామ్రాజ్యం 1347 నుంచి 1518 వరకు ఈ బహుమని సామ్రాజ్యం గురించి మంచిగా అర్థమైతేనే మనకి గోల్కొండ కుతుబ్ షాహీలు ఎట్లా వచ్చిరు అనేది తెలుస్తుంది బహుమని సామ్రాజ్యం మంచిగా అర్థమైతేనే గోల్కొండ కుతుబ్ షాహీలు ఏ విధంగా వచ్చారు అని చెప్పేసి తెలుస్తుంది ఇక్కడనే మనకి తుగ్లక్ వంశం దగ్గర నుంచే ఏ సామ్రాజ్యం వచ్చింది అన్న విజయనగర సామ్రాజ్యము అని అంటున్నాం ఇప్పుడు ఎట్లా వచ్చింది అనేది చూద్దాం మనకి 1323లో పతనమైన వారే కాకతీయులు ప్రీవియస్లో అది కూడా అడిగిండు కాకతీయులు పతనమైంది ఏ సంవత్సరంలో అని ఏ సంవత్సరంలో 1323 అప్పటి కాకతీయుల యొక్క చివరి పాలకుడే రెండవ ప్రతాపరుద్రుడు ఈ రెండవ ప్రతాపరుద్రుడి దగ్గర సోదరులు అయిన హరిహర రాయులు బుక్క రాయులు పనిచేశారు అని మనకు న్యూనిజ్ యొక్క రచనల ద్వారా తెలుస్తుంది శ్రీకృష్ణ దేవరాయులు చరిత్ర కాలము ఆ పుస్తకము న్యూనిజ్ యొక్క రచనే శ్రీకృష్ణ దేవరాయులు చరిత్ర కాలము ఆ పుస్తకంలో రెండవ ప్రతాపరుద్రుడి దగ్గర పనిచేశారు సోదరులు అయిన హరిహర బుక్కరాయులు అని మరి ఈ రెండవ ప్రతాపరుద్రుడి పైన దాడి చేసినటువంటి వాడే జునా ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ ప్రతాపరుద్రుడిపై దాడి చేసి వరంగల్ ప్రాంతాన్ని ఆక్రమించి వరంగల్కే సుల్తాన్పూర్ అని పేరు పెట్టడం జరిగింది అది మొన్ననే ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిండు ఏపీలో వరంగల్ ప్రాంతానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమని పేరు పెట్టాడు అని ఏమని సుల్తాన్పూర్ ఈ వరంగల్ ప్రాంతం వద్ద పట్టుబడ్డటువంటి బ్రాహ్మణుడే జగన్నాథ పండితుడు ఈ జగన్నాథ పండితుణ్ణి బలవంతంగా ఇస్లాం మతంలోకి చేర్పించి జగన్నాథ పండితుడి పేరుని మాలిక్ మక్బూల్గా మార్చిండు ఈ మాలిక్ మక్బూల్నే సుల్తాన్పూర్కి తన ప్రతినిధిగా నియమించడం జరుగుతుంది ఎప్పుడైతే కాకతీయులు పతనమయ్యారో సోదరులు అయినటువంటి హరిహర బుక్కరాయులు కర్ణాటక దగ్గర ఉన్నటువంటి కంపలి అనే ప్రాంతానికి వెళ్ళిపోయి కంపలి రాయులు లేదా అప్పుడు కంపలిని పాలిస్తున్నది కంపలి రాయులు అని అంటాం వెళ్ళిపోయారు అనతి కాలంలోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ హరిహర బుక్కరాయుల్ని ఢిల్లీకి పిలిపించుకొని ఇస్లాం మతంలోకి చేర్పించిండు ఎవరిని హరిహర బుక్కరాయుల్ని 1336 వచ్చేసరికి ఈ కంపలి ప్రాంతం వద్ద
అరవీటి సోమదేవరాజు అరవీటి సోమదేవరాజు ముస్లింలకు వ్యతిరేకంగా లేదా ఇస్లాం మతానికి వ్యతిరేకంగా హిందూ మత ఉద్యమాలను ప్రారంభించిండు. ఏ ఉద్యమాలని? హిందూ మత ఉద్యమాలని ప్రారంభించడం జరిగింది. ఆ హిందూ మత ఉద్యమాలను అణచివేయటకి హరిహర బుక్కరాయుల్ని ఢిల్లీ నుంచి కంపలి ప్రాంతం వద్దకు పంపించిండు మహమ్మద్ బిన్ తుగ్లక్. అదే సమయంలో అప్పుడు శృంగేరి పీఠాధిపతి అయిన విద్యారణ్య ఋషి యొక్క ప్రోద్బలంతో ఈ హరిహర బుక్కరాయులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించి తుంగభద్రా నదికి దక్షిణ ప్రాంతం వైపు వెళ్ళి విజయనగరము లేదా విద్యానగరము అనే పట్టణాన్ని నిర్మించి స్వతంత్రం ప్రకటించుకున్నాక మనకు ఆవిర్భవించిన సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యము అని చెప్తాం. ఏ సామ్రాజ్యం? విజయనగర సామ్రాజ్యము అని చెప్పాలి. మొన్న అడిగిండు అక్కడి నుంచి క్వశ్చన్, ఏమని అడిగిండంటే ఈ విజయనగర సామ్రాజ్యం వారు వారి యొక్క పరిపాలనను ఏ పుస్తకం నుంచి గ్రహించారు అని అడిగిండు. అయితే ఏ పుస్తకము అనంటే విద్యారణ్య ఋషి యొక్క పారశీర మాధవీయం అనే పుస్తకం నుంచి. విజయనగర సామ్రాజ్యం యొక్క పతనం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగిండు. 1616లో జరిగిన తోవూరం యుద్ధము లేదా రెండవ తల్లికోట యుద్ధం ద్వారా వారి యొక్క పతనం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్టోరీ ఏందనేది మనకు విజయనగర సామ్రాజ్యం దగ్గర తెలుస్తుంది. మనకు విజయనగర సామ్రాజ్యము ఆవిర్భవించింది తుగ్లక్ వంశ కాలంలో, ఎస్పెషల్లీ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అని చెప్పాలి. మరి బౌమని సామ్రాజ్యం ఎట్లా ఆవిర్భవించిందో చూద్దాం. అదే విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాలు అనంటే నాలుగు. అవే సంగమ సాలువ తులువ వంశాలు పాలించిన సాలువ తులువ అరవీడు అనేటటువంటివి ప్రాంతాలు. సంగమ సాలువ తులువ అరవీడు లేదా అరవీటి వంశాలు అని అంటున్నాం. అక్కడ సాలువ తులువ అరవీడు లేదా అరవీటి అనేవి ప్రాంతాలు. సంగమ వంశం అనేది సంగముడి పేరు మీదుగా వచ్చింది. అక్కడనే చూస్తాం మనం విజయనగర సామ్రాజ్యంలో మొదటి దురాక్రమణ అంటే ఎప్పుడు చెప్తాం, రెండవ దురాక్రమణ అంటే ఎప్పుడు చెప్తాం, నెక్స్ట్ వీరి పతనం ప్రారంభమైంది ఎప్పుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దానితో పాటుగా తెలుగు భాషా సాహిత్యం పైన ఆదరణ ప్రారంభమైంది ఎవరి కాలం నుంచి? తెలుగు భాషా సాహిత్యానికి విశేష ఆదరణ లభించిందైతే ఎవరి కాలం నుంచి అనేది కూడా చూస్తాం. ఇక్కడనే మనకు తుగ్లక్ వంశ కాలంలో బహుమని సామ్రాజ్యం ఎట్లా ఆవిర్భవించిందో చూద్దాం. 1347 కంటే పూర్వం ఢిల్లీ ప్రాంతం వద్ద గంగు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఏ బ్రాహ్మణుడు? గంగు. ఈ గంగు అనే బ్రాహ్మణుడి దగ్గర పనిచేసిన వాడే హసాన్. ఈ హసాన్ తనకు ఉన్న గురు భక్తితో తన పేరును హసాన్ గంగుగా మార్చుకున్నాడు. 1347 వచ్చేసరికి ఈ హసాన్ గంగు గుల్బర్గాకి అమీరుగా ఎదగడం జరిగింది. పరగణాలను పాలించే వాళ్ళని అమీర్ అని అంటారు. ఇదే సమయంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క చేష్టల వల్ల విసిగిపోయిర్రు ప్రజలు మరియు అమీర్లు. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క చేష్టల వల్ల విసిగిపోతూ ఉన్నారు ప్రజలు, నెక్స్ట్ ఎవరంటున్నాం అమీర్లు. విసిగిపోయిన వీళ్ళందరూ కలిసి
అసాన్ గంగు నేతృత్వంలో గుల్బర్గా నుండి బయలుదేరి దౌలతాబాద్ ప్రాంతానికి చేరుకొని ఈ దౌలతాబాద్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తిరిగి గుల్బర్గాకి వచ్చి అసాన్ గంగుని తమ నాయకుడిగా ఎన్నుకుంటే అప్పుడు అసాన్ గంగు గుల్బర్గాని రాజధానిగా చేసుకొని స్థాపించిన సామ్రాజ్యమే బహుమని సామ్రాజ్యము అనంట. బహు అంటే అర్థమైంది చాలా, అనేక ప్రాంతాల కలయికతో ఆవిర్భవించింది ఈ సామ్రాజ్యము అని చెప్పాలి. ఫస్ట్ ఆవిర్భవించినప్పుడు గుల్బర్గా, దౌలతాబాద్, బీదర్, బీరార్ ఈ నాలుగు ప్రాంతాల కలయికతో ఆవిర్భవిస్తుంది. గుల్బర్గా, దౌలతాబాద్, బీదర్ అండ్ బీరార్ కొంతకాలానికే గోల్కొండ, అహ్మద్ నగర్, బీజాపూర్ ఈ ప్రాంతాలు వచ్చి చేరుతాయి. అందులో బహుమని సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యాకనే మనకు గోల్కొండ ప్రాంతం వద్ద కుతుబ్ షాహీలుగా ఆవిర్భవిస్తారు. ఎట్లా కుతుబ్ షాహీలుగా అంటే మనకు తుగ్లక్ వంశం దగ్గర నుంచే రెండు సామ్రాజ్యాలు వచ్చినాయి, ఒకటి విజయనగర అండ్ బహుమని సామ్రాజ్యం. మనకు ఢిల్లీని పాలించిన వంశాలలో చివరి వంశమే లోడీ వంశము. ఏ వంశం అంటున్నాం? లోడీ వంశము. ఈ లోడీ వంశం దగ్గర నుంచే మనకి మొఘలులు ఎట్లా వస్తారనేది తెలుస్తుంది. మనకు 1526 ఢిల్లీని పాలిస్తూ ఉన్నాడు ఆయనే ఇబ్రహీం ఖాన్ లోడి. ఈ ఇబ్రహీం ఖాన్ లోడి పైన దాడి చేయాలి అని బాబర్ని ఆహ్వానించిన వాళ్ళే దిలావర్ ఖాన్, పంజాబ్ పాలకుడు అయిన దౌలత్ ఖాన్ లోడి యొక్క కుమారుడే దిలావర్ ఖాన్. ఎందుకు ఆహ్వానిస్తుండు అనేది స్టోరీ మొత్తం మొఘల్ సామ్రాజ్యం దగ్గర తెలుస్తుంది. పంజాబ్ పాలకుడు అయిన దౌలత్ ఖాన్ లోడి యొక్క కుమారుడే దిలావర్ ఖాన్. ఈ ఇబ్రహీం ఖాన్ లోడి యొక్క చిన్నాన్న అయినటువంటి ఆలాం ఖాన్, ఈయన కూడా ఎందుకు బాబర్ని ఆహ్వానిస్తుండనేది అక్కడ తెలుస్తుంది. ఆలాం ఖాన్ అప్పటి మేవార్ పాలకుడు అయినటువంటి రాణా సంగ్రామ్ సింగ్ ఇతను కూడా ఆహ్వానించిండు బాబర్ని. అంటే ఈ ముగ్గురి యొక్క కుట్రల కారణంగానే మనకి 1526 మొదటిసారి పానీపట్టు ప్రాంతం వద్ద హర్యానా రాష్ట్రంలో ఉంది జరిగింది మనకు అదే మొదటి పానీపట్టు యుద్ధము అనంటాం. పానీపట్టు ప్రాంతం వద్ద జరిగింది మనకి మొదటిసారి ఏ యుద్ధం? అదే మొదటి పానీపట్టు యుద్ధము అనంటాం. భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఫిరంగులను ఉపయోగించిన యుద్ధం ఇది. ఏ యుద్ధం? అది మొదటి పానీపట్టు యుద్ధము. ఈ మొదటి పానీపట్టు యుద్ధంలో బాబర్ ఇబ్రహీం ఖాన్ లోడీని ఓడించి స్థాపించినటువంటి సామ్రాజ్యమే మనకు అదే మొఘల్ సామ్రాజ్యం. అంటే మనకు ఢిల్లీ సుల్తాన్ల దగ్గర నుంచే విజయనగర సామ్రాజ్యం ఒకటి, బహుమని ఒకటి, నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం వస్తుంది. 1526 1857 సిపాయిల తిరుగుబాటు వరకు ఉన్నది. మనం తొలి మొఘలులను చూసుకోవాలి ఇక్కడ. అంటే ఔరంగజేబు వరకు చూస్తాం ఇక్కడ. ఇక్కడనే మనకు బాబర్ ఎట్లా పాలకుడు అయిండు, భారతదేశానికి వచ్చాక ఎందుకు ఆగాడు, తర్వాత హుమాయున్ గురించి, తర్వాత షేర్షా సూర్ ఎట్లా వచ్చాడు,
నెక్స్ట్ పోతే అక్బర్ ఎట్లా పాలకుడు అయ్యాడు, జహంగీర్ గురించి, షాజహాన్ గురించి, నెక్స్ట్ ఔరంగజేబ్ గురించి కూడా చూస్తాం. ఇక్కడనే ఈ మొఘల్ సామ్రాజ్యం చూసేటప్పుడే మనము శివాజీ, నెక్స్ట్ శివాజీ యొక్క వారసులు, శివాజీ తదనంతర వారసులు, నెక్స్ట్ పీష్వాలు అని చూసుకోవాలి. పీష్వాలు అంటే ప్రధాని అని అర్థం. శివాజీ, శివాజీ తదనంతరం వచ్చినటువంటి వారసులు ఎవరు, పీష్వాల గురించి చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళని గనక మంచిగా అర్థం చేసుకుంటే, గమనిస్తే శివాజీ, శివాజీ తదనంతర వారసులు, పీష్వాలను చూస్తే మనకు ఆధునిక భారతదేశ చరిత్రలో మరాఠా ఆక్రమణ ఈజీగా అర్థమవుతుంది. ఏ ఆక్రమణ, మరాఠా ఆక్రమణ ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడనే పీష్వాల దగ్గర ఒకటవ బాజీరావుని గనక మంచిగా గమనిస్తే మనకు అసబ్ జాహీలల్లా పాల్కేడ్ యుద్ధం గురించి, సూరత్ యుద్ధం గురించి, భోపాల్ యుద్ధం గురించి అర్థమవుతుంది. చౌత్ సర్దేశ్ముఖి పన్నులను వసూలు చేసే అనుమతిని ఎందుకు పొందారు అని చెప్పేసి అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడనే మీరు పీష్వాల పతనానంతరం గనక గమనిస్తే కొద్దిగంతా మొదటి సాలార్జంగ్ సంస్కరణలు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అనంతరమే భక్తి సూఫీ ఉద్యమాలు మొన్న దీని నుంచి కూడా క్వశ్చన్ అడిగిండు. భక్తి సూఫీ ఉద్యమాల నుంచి ఏమని అడిగిండు అనంటే, భక్తి ఉద్యమం దగ్గర కబీర్, సేనదాస, రాయదాస్, పీపా వాళ్ళను ఇచ్చి, వాళ్ళ పేర్లను ఇచ్చి, వాళ్ళు చేసే పనులను ఇచ్చి జతపరచండి అని అడగడం జరిగింది. సూఫీ సన్యాసులను ఇచ్చి అయితే వాళ్ళని ఎవరి తర్వాత, ఎవరి కాలంలో ఈ సూఫీ సన్యాసులు వచ్చారో జతపరచండి అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఇది మిడివల్ హిస్టరీ యొక్క సిలబస్, మధ్యయుగం యొక్క సిలబస్. ఒకసారి ఆధునిక యుగంది కూడా చూద్దాం. థర్డ్ వన్, ఆధునిక యుగం. ఈ ఆధునిక యుగంలో ఆధునిక భారతదేశ చరిత్ర ఆధునిక యుగంలో ఫస్ట్ టాపిక్ే మనకి యూరోపియన్ల రాక అనడం. భారతదేశానికి యూరోపియన్లు ఎందుకు రావాలి అనుకున్నారు, అసలు ఏమి జరిగింది అని చెప్పేసి హెన్రీ గురించి, బార్తిలోమియా డయాస్ గురించి, కొలంబస్ గురించి, వాస్కోడిగామ గురించి చూస్తాం. ఫైనల్గా వాస్కోడిగామ దగ్గర చూశాక భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క ప్రధానమైనటువంటి స్థావర కేంద్రాలు ఏమున్నాయి, వాళ్ళ యొక్క స్థావర కేంద్రాలు ఏమున్నాయి అని చెప్పేసి చూసుకోవాలి. చూసుకున్నాకనే భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించారు దాన్ని భారతదేశ ఆక్రమణ అనటం. దీని నుంచి కూడా మన స్టేట్మెంట్ రూపంలో వచ్చింది క్వశ్చన్, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చూద్దాం. భారతదేశ ఆక్రమణ అనటం, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిన వరుస క్రమమే కర్ణాటక 1763, బెంగాల్ 1764, మైసూర్ 1799, మరాఠా 1818, సింధ్ 1843, పంజాబ్ 1849, అవధ్ 1856. ఈ కర్ణాటక బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళడానికి
మొత్తం మూడు యుద్ధాలు జరిగినాయి. బెంగాల్ ప్రాంతం వెళ్ళడానికి రెండు, మైసూర్ వెళ్ళడానికి నాలుగు, మరాఠాకి మూడు. అతి సునాయాసంగా ఆక్రమించబడిన ప్రాంతమే సింధు ఒకటి. ఏ ప్రాంతం? సింధు. పంజాబ్ ప్రాంతం వెళ్ళడానికి రెండు. అతి సునాయాసంగా ఆక్రమించబడిన మరి యొక్క ప్రాంతమే అవధ్. ఇక్కడ కర్ణాటక వెళ్ళిపోవడానికి ఎన్ని యుద్ధాలు జరిగినాయట? మూడు. మొన్న రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాన్ని, రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాన్ని స్టేట్మెంట్ రూపంలో రాసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం మొత్తాన్ని స్టేట్మెంట్ రూపంలో రాసి అడిగిండు. ఆ రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం గనక మంచిగా గమనిస్తే మీకు అసబ్ జాహిలల్లా ఈ నిజాం ఉల్ ముల్క్ దగ్గర నుంచి సలాబత్ జంగ్ వరకు యూజ్ అవుతుంది. నిజాం ఉల్ ముల్క్ లేదా మీర్ ఖమ్రుద్దీన్ దగ్గర నుంచి సలాబత్ జంగ్ వరకు ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. ఏపీ గ్రూప్ టూలో భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక కార్యకలాపాలకు పునాదులు వేసిన యుద్ధం ఏది అని చెప్పేసి ఇక్కడి నుంచి అడిగిండు. బెంగాల్ ఆక్రమణ దగ్గర నుంచి భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక కార్యకలాపాలు పునాదులు వేసిన యుద్ధం లేదా జోక్యం చేసుకోవడం ఏ యుద్ధం నుంచి ప్రారంభమైంది అని బాక్సార్ యుద్ధం గురించి అడిగిండు. ఇక్కడనే గనక మైసూర్ ఆక్రమణ గనక మంచిగా గమనిస్తే మీరు, ఈ మైసూర్ ఆక్రమణ ద్వారానే మన హైదరాబాద్ ప్రాంతానికి ఒక చెరువు వచ్చింది. అదే మీర్ ఆలం ట్యాంక్ చెరువు. ఎట్లా వస్తుంది అనేది తెలుస్తుంది అక్కడ. మళ్ళా ఏపీ ఎస్ఐ ఎగ్జామ్లో అవధ్ రాజ్య స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగిండు మొన్న. ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిన వరుస క్రమాన్ని చూశాకనే నెక్స్ట్ చూస్తాం. 1857 సిపాయిల తిరుగుబాటు. దీని నుంచి ఈ మధ్యకాలంలో మూడు క్వశ్చన్లు వస్తున్నాయి. ఏమని అడిగాడు అంటే, డల్హౌసీ ప్రవేశపెట్టిండు రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఆధారంగా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిన ప్రాంతాలని వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి అడగడం జరిగింది. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెడితే ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఆధారంగా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిన ప్రాంతాలని వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ప్రాంతాలని ఆక్రమించిన వాళ్లను ఇచ్చి జతపరచమనడం ఒకటి. ఇంకోటి క్వశ్చన్ ఏమని అడిగిండు అంటే, స్టేట్మెంట్ రూపంలో ఈ సిపాయిల తిరుగుబాటు ద్వారానే 1858 చట్టం వచ్చింది. 1858 చట్టం వచ్చి పాలన అనేది బ్రిటిష్ రాణి చేతిలోకి వెళ్ళింది, దాన్ని కరెక్టేనా అని చెప్పేసి స్టేట్మెంట్ రూపంలో రాసి అడగడం జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు ద్వారానే ఇక్కడ చూస్తాం మనం. సిపాయిల తిరుగుబాటు దగ్గర సామాజిక కారణాలు ఏమున్నాయి, ఆర్థిక కారణాలు ఏమున్నాయి, రాజకీయ కారణాలు ఏమున్నాయి, మత కారణాలు ఏమున్నాయి, తక్షణ కారణము ఏంది, ఈ తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు, పాల్గొన్నటువంటి జనరల్ పోలీసు అధికారి అయితే ఎవరు, ఏ ప్రాంతాల వద్ద తిరుగుబాటు జరిగింది, ఎవరు అణచివేశారు ఈ తిరుగుబాటుని, మరి ఈ తిరుగుబాటు పైన ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చారు, రచించబడిన పుస్తకాలు ఏమున్నాయి, ఇది విఫలం కావడానికి గల కారణమేంది, దీనివల్ల పొందినటువంటి ఫలితం ఏంది అని చెప్పి చూడాలి. ఆ ఫలితం ఏందనేది చూసినప్పుడే మేధావులు అందరూ కలిసికట్టుగా పోరాడాలి అని నిర్ణయించుకుంటారు. అప్పుడే మనకి మేధావులు ఎప్పుడైతే కలిసికట్టుగా పోరాడాలి అని నిర్ణయించుకున్నారో అది కాస్త మనకి 1885 ఐఎన్సి ఏర్పడటానికి దారితీసింది. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అంటారు. ఇక్కడనే ఐఎన్సి స్థాపకుడు ఎవరు, అప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు,
సెక్రటరీ ఎవరు, ఐఎన్సి సమావేశాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఏ ప్రాంతం వద్ద జరిగినాయి, అధ్యక్షుడు ఎవరు, ఆ ఐఎన్సి సమావేశం యొక్క గొప్పతనం ఏమన్నా ఉన్నదా అని చూసుకోవాలి. ఇవి చూసుకున్నాకే ఐఎన్సి ఏర్పాటుతోటే మనకి జాతీయ ఉద్యమాలు ప్రారంభమైనాయి. ఏ ఉద్యమాలు? జాతీయోద్యమాలు ప్రారంభమైనాయి. ఈ జాతీయోద్యమాలని 3 భాగాలుగా విభజించి చూస్తాం. అవే మితవాదులు, నెక్స్ట్ అతివాదులు, నెక్స్ట్ గాంధీయుగం. మితవాదులు, అతివాదులు, నెక్స్ట్ ఏదంటున్నాం, గాంధీయుగం. ఈ మితవాదులను చూసి అతి మొన్న కూడా వచ్చింది మితవాదుల దగ్గర పుస్తకాలను ఇచ్చేసి, దాదాభాయ్ నవరోజీ పుస్తకం ఒకటి, మహల్వారి విధానం ఒకటి, జమీందారీ విధానం ఒకటి, ఆ 3 మహల్వారీ విధానం, జమీందారీ విధానం ఒకటి, రైత్వారీ విధానం ఒకటి, దాదాభాయ్ నవరోజీ పుస్తకం ఒకటి, అవిచ్చి ఇటు సైడు వాళ్ళ పేర్లు ఇచ్చి జతపరచండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఈ మితవాదులను చూసి అతివాదుల దగ్గరకు వెళ్ళే ముందే వందే మాతర ఉద్యమాన్ని చూస్తాం. మితవాదులు మనకి 1885 నుంచి 1905 వరకు చూస్తాం. చూశాక అతివాదుల దగ్గరికి వెళ్ళేటప్పుడే ఏ ఉద్యమాన్ని చూడాలి అట, ఇక్కడ వందే మాతర ఉద్యమాన్ని చూసుకున్నాక అతివాదుల దగ్గర 1905 నుంచి 1920 వరకు చూస్తాం. మొన్న కూడా అతివాదుల నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది, ఏమని అంటే బాలగంగాధర్ తిలక్ యొక్క గురువు ఎవరు అని చెప్పేసి అడిగిండు విష్ణు శాస్త్రి చెప్లాంకర్ మీద. అనంతరం గాంధీయుగం దగ్గరికి వెళ్తాం. 2 భాగాలుగా డివైడ్ చేస్తాం. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, భారతదేశానికి వచ్చాక పరిస్థితి ఎట్లా ఉన్నది అని చెప్పేసి చూస్తాం. దాని నుంచి గాంధీయుగం నుంచి కన్ఫామ్గా క్వశ్చన్ వస్తుంది. మొన్న 3 మార్కులు ఏమొచ్చినాయి గాంధీయుగం నుంచి. ఏమని అడిగాడు అంటే చిత్తరంజన్ దాస్ యొక్క గురువు ఎవరు, ఐఎన్ఏ స్థాపకుడు ఎవరు, చిత్తరంజన్ దాస్ గురువు ఎవరు ఒకటి, ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపకుడు ఎవరు అని చెప్పేసి ఒకటి, బార్దోలి సత్యాగ్రహం నుంచి దాన్ని మొత్తం స్టేట్మెంట్ రూపంలో రాసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. బార్దోలి సత్యాగ్రహాన్ని స్టేట్మెంట్ రూపంలో రాసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏపీలో అయితే గాంధీజీ సర్వోదయ అనే పుస్తకాన్ని ఏ పుస్తకం నుంచి తీసుకొని రాశాడు అని చెప్పేసి అడగడం జరిగింది. దరిదాపులో 3 నుంచి 4 మార్కులు గాంధీయుగం దగ్గర నుంచి వస్తున్నాయి. అనంతరమే మనకి ముఖ్యమైన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా, ముఖ్యమైనటువంటి వ్యక్తులు మొన్న మనకి దాన్నే సామాజిక సాంస్కృతిక పునర్జీవనము అని కూడా అంటాం. మనకు మొన్న ముఖ్యమైన వ్యక్తుల దగ్గర నుంచి ఏమో గులాం గిరి జ్యోతి బాపులే యొక్క రచన నుంచి వచ్చింది. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్స్, ఈ గవర్నర్ జనరల్స్ నుంచి కన్ఫామ్గా ఒక మార్కు వస్తుంది. మొన్ననైతే ఏమని అడిగాడంటే గాంధీజీని నిజాయితీ పరుడు అని పేర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు అనేది అడగడం జరిగింది. ఈ విషయం, ఆ మ్యాటర్ మనకి ఎందుకు అట్లా పేర్కొన్నాడు అనేది తెలవాలి అనంటే మనకి గాంధీయుగం దగ్గర తెలుస్తుంది. ఏ యుగం దగ్గర? గాంధీయుగం దగ్గర తెలవడం జరుగుతుంది. ఇది మనం చూడవలసినటువంటి సిలబస్, ఇండియన్ హిస్టరీ యొక్క సిలబస్.